ఏదైతే మార్చి 31వ తారీఖు నాడు మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షత యూపీఏ ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధానమంత్రి గారిని మరి రాష్ట్రపతి గారిని కోరినప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఇలాంటి సున్నితమైన సమయంలో ఇలాంటి ఆర్డినెన్స్ జారీ చేయడం సమంజసం కాదు కాబట్టి ఆ రోజు దాన్ని నిలుపుదల చేసిన మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరి అంగీకరించి మరి దాన్ని వారు సిఫార్సు చేయడం రాష్ట్రపతి గారు దానికి ఆమోదం తెలపడం నిజంగా దానికి యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున రైతాంగం తరఫున వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శంషాబాద్ పేరు మారుస్తాను అని ఆయన అంటున్నారు. మరి ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో పేరు మారిస్తే ఇది ప్రజాస్వామ్యానికి తగిన పనులు ఇవి. కానీ ఒక పేరు ఉన్నదాన్ని ఇంకో పేరు మారుస్తామని అనుకుంటే నేనేం కాంట్రోవర్సీ చేద్దామని కాదు, ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇంకో పేరు మారుస్తామని చెప్తారు.